హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు మీ ప్రశాంత్ బ్లాగ్స్. మొత్తానికి అయితే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆంధ్రా టూర్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడే గండిమైస మా రోడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి విజయవాడ ఓవరర్ ఎక్కబోతున్నాం. అక్కడ నుంచి విజయవాడ, సో మధ్యలో వచ్చే అందమైన ప్రదేశాలు, కల్చర్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సో మనతో పాటుగా నా బ్రదర్ మళ్ళీ ఉన్నాడు. సో ఇద్దరం కలిసి ఆంధ్ర అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాం ఇప్పుడు. ఫుల్ ట్యాంక్ అంటే ఎక్కడ వరకు వెళ్తుంది? విజయవాడ వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం, బరాబర్ వెళ్ళిపోతాం. సో విజయవాడ అయితే వెళ్ళిపోతామట. ఇంతకీ మళ్ళీ గురించి చెప్పలేదు కదా. మళ్ళీ యాక్టింగ్ బ్యాచ్లో మేము పరిచయం అయ్యాము. సో మేమిద్దరం కలిసి ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము. సో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నాను, డిగ్రీ పాస్. సో షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ చూడకపోయినట్లయితే షార్ట్ ఫిల్మ్ చూడండి. అండ్ టమాటో మీడియాలో మళ్ళా ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా రీసెంట్గా యాక్ట్ చేశాడు. సో ఫ్యూచర్లో అప్కమింగ్ యాక్టర్, అప్కమింగ్ హీరో. పెద్ద పెద్ద మాటలు ఎందుకు? సో ఇప్పుడైతే మరి ప్రస్తుతం అయితే మనకి అవైలబుల్ ఉన్నాడు, తర్వాత ఉంటాడో లేదో తెలియదు. లద్దాఖ్కి టూ వీలర్ పైన వెళ్ళిండు. సో రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ ఇప్పుడే దాటాము. ఓఆర్ఆర్ దాటిన తర్వాత విజయవాడ ఏదైతే హైవే ఉందో ఆ హైవే దగ్గర టోల్ ప్లాజా ఎక్కడైతే ఉందో ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఫాస్టాగ్ ఇక్కడ చూడొచ్చు, వెనకాల ఫాస్టాగ్ రీఛార్జ్ చేపిస్తున్నాం. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ దాటింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి ముందర వెళ్తున్నాము. మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇచ్చా కార్ డ్రైవ్, ఇప్పుడే తీసుకున్నా అదనమాట. అన్న తోలి తోలి అలసిపోతే కొద్దిసేపు అలా ఒక 10 కిలోమీటర్ల తోలి మళ్ళీ అన్నకి ఇచ్చేస్తాను. ఇది ఏదో ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇదేదో ఉంది, చాలా అద్భుతంగా. ఏదో మాకు వచ్చిన కాడికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇది పెట్రోల్ పంప్, ఇది రెస్టారెంట్, ఇది కారు. ఓ, కొండ ప్రాంతంలో చూసిన ఇల్లు చూసారా కొండ పైన? యాక్చువల్గా దీన్ని చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం. కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ నల్గొండ వెళ్ళే బస్సు చూడొచ్చు. లైట్లు బండి వెళ్ళింది దాంట్లో. లైట్లు చూసారా, గవర్నమెంట్కి ఎంత అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మన డబ్బు అండి, మన డబ్బు. అక్కడ చూడండి లైట్లు ఆఫ్ చేయలేదు. కరెంటు బిల్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది పెట్రోల్? ఎంత కాలుతుంది పెట్రోల్? రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి చూసుకో, చూడండి. డీజిల్, ఓకే, డీజిల్ తోటి నడుస్తుందా ఈ మధ్య? ఓకే. అదే. సో మనం ఇప్పుడు తెలంగాణ నుండి ఏపీకి విజయవాడ వచ్చినప్పుడల్లా మాత్రం చాలా మనసు పులకరించిపోతుంది, అమ్మవారి దయ వల్ల కావచ్చు. సో రేపైతే అమ్మవారిని మనం వెళ్ళి కలుసుకోబోతున్నాం. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆ తర్వాత మనము బాబాయ్ హోటల్లో టిఫిన్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనము విజయవాడలో ఫేమస్ రామయ్య మెస్. సో రామయ్య మెస్కి డైరెక్ట్ వెళ్ళబోతున్నాము. రామయ్య మెస్లో ఉలవచారు, ఉలవచారుదే ఉలవచారు, ఉలవచారు మీల్స్. అందులో ఉలవచారు అనేది ద బెస్ట్ అని చెప్పేసి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో వెళ్ళి ఒక పట్టు పట్టబోతున్నాం. అసలు ఉలవచారుతో నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా అన్నం తినలేదు. సో ఉలవచారు అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు వినడమే కానీ ఇప్పటివరకు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో చూద్దాము. అసలు తినలేదు. అసలు అసలు ఉలవచారు అంటే ఎట్లా, అంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది అంటే పప్చార్ లాగా ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే స్పైసీగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కంగారు ఏదో టేస్ట్ చేస్తావు కదా, అది తిన్నాక తెలుస్తుంది. ముందు డిస్క్రైబ్ చెయ్యు. మరి ఏదైనా ఉంటా కొద్దిగా వెళ్ళి తినేందుకు ఉండాలి కదా, తినేలా చూడండి. ఆగో ఆగో, స్టూడెంట్స్ పిల్లలు ఆడుకుంటారు.
పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు ఇంకేం చెప్తారు. పిల్లలు ఆడుకుంటున్నారు. చూసారు కదండి పరిటాల ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఉంది. మనము ఆల్మోస్ట్ ఇప్పుడు విజయనగరం విజయవాడ దగ్గరలోకి వచ్చేసాము. చేయకుండా అండి, ఇది దగ్గర నుంచి చూడండి, చాలా దగ్గర నుంచి, ఇంత దగ్గర వరకు ఏ యూట్యూబర్ ఇప్పటి వరకు రాలేదని చూసారా. ఇబ్రహీం పట్నంకి వచ్చేసాము. ఇక్కడ చూస్తే భద్రాచలం 167, భద్రాచలం చూసారా 167 కిలోమీటర్స్ ఉంది. రైట్, కానీ మనం ఇటు సైడ్ వెళ్తున్నాము. విశాఖపట్నం ఇక్కడ నుంచి 405 కిలోమీటర్స్ ఉంది, మచిలీపట్నం 73 కిలోమీటర్స్, చెన్నై 440 కిలోమీటర్స్. అండ్ విశాఖపట్నం నుంచి చాలా దగ్గర ఉన్నట్టుంది చెన్నై. చెన్నై వెళ్ళాలంటే రైట్కి వెళ్తాం, విశాఖపట్నం వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్తాం. అలాగా వెనక విశాఖపట్నం తర్వాత చెన్నై ఏమో చాలా దగ్గర ఉండదు అనుకున్నాను. అంటే చెన్నై కూడా వేసేద్దామంటే ప్లానింగ్. సో మొత్తానికి అయితే జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం, తర్వాత మధ్యలో కోదాడ, సూర్యాపేట దాటిన తర్వాత కోదాడ వచ్చింది. ఆ కోదాడలో ఎక్కడైతే బార్డర్ పాయింట్ మీకు చూపెట్టాను, అంటే తెలంగాణ నుంచి అఫీషియల్ గా మనం ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాం కదా, ఆ పాయింట్ అనేది చూపెట్టాను. సో ఎప్పుడైతే ఏపీలోకి మనం ఎంటర్ అయ్యామో చాలా అంటే చాలా గ్రీనరీ స్టార్ట్ అయింది. విజయవాడ ఎప్పుడైతే మనం సమీపానికి వచ్చామో ఈ విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి కూడా కొండలు అనేవి ఉన్నాయి. ఈ కొండలు విజయనగరానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. అదే కాకుండా విజయవాడ కంప్లీట్ దగ్గరకు వచ్చేసరికి కృష్ణానది స్టార్ట్ అయిపోయింది. కృష్ణానది స్టార్ట్ అయిపోయేసరికి ఆ గ్రీనరీ, ఆ మధ్యలో కృష్ణమ్మ నది పరవళ్ళు తొక్కుతూ ముందుకు అలా సాగుతూ ఉంటే ఈ చుట్టుముట్టున్నటువంటి కొండలు, ఒక నెక్లెస్ లాగా చుట్టుముట్టు ఉన్నటువంటి కొండలు, ఈ మూడింటి కాంబినేషన్ నిజంగా అదిరిపోయిందండి. ఈ విజయవాడ నిజంగా ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ రావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ మూడింటి కాంబినేషన్, ఈ ప్రత్యేకమైన వాతావరణము, అదేవిధంగా అమ్మవారి గుడి. నాకు బాబాయ్ హోటల్లో బాగుంటుందని చాలామంది చెప్పారు, కానీ మళ్ళీ ఏమంటున్నారంటే ట్రిపుల్ ఎస్ ఇడ్లీ ట్రిపుల్ఎస్లో ఇడ్లీ అద్భుతంగా ఉంటుంది, నేనైతే అక్కడనే తింటాను వేరే ఎక్కడ తినా అని చెప్పి మళ్ళీ అంటున్నాడు. సో ఇప్పుడైతే మేము చాలా దగ్గరకు వచ్చేసాము, మేము రామయ్య మెస్కి వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.